हेलो फ्रेंड्स वेलकम टू सुनीता किचन मन चैनल पातकाल वस्तुवे बेंडकाय पुलुसुनी एला तैयार चेसुकोवालो चूसेद्दामु चाला चाला अद्भुतंगा उंटुंदंडी बेंडकाय पुलुसु वच्चेसि पुल्लपुल्लगा कम्मकम्मगा एंत तिन्ना कूडा तिनालनिपिस्तूने उंटुंदी అన్నంలోకి కాదు చపాతీ పుల్కా రోటీ రాగి సంగటి ఇలా దేంట్లోకి తిన్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది తయారీ విధానాన్ని ఇప్పుడు సింపుల్గా చూసేద్దాము నేను ఇక్కడ ఈ పులుసు కోసం 300 గ్రాముల బెండకాయలు తీసుకొని ఇలాగా పొడవుగా కట్ చేశానండి ఈ పులుసుకి బెండకాయ ముక్కలు పొడవుగా ఉంటేనే బాగుంటుంది అలాగే రెండు పెద్ద టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలోకి వేసుకుందాము ఈ పులుసు కోసం టమాటాలతో పాటు కాస్త చింతపండు కూడా తీసుకోవాలండి ఈ 300 గ్రాముల బెండకాయలకి సగం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుందన్నమాట ఒక చిన్న నిమ్మకాయ ఉంటుంది కదా అందులో సగం వరకు తీసుకుంటే సరిపోతుంది చింతపండుని పక్కన నానబెట్టుకోండి ఇప్పుడైతే ఈ టమాటా ముక్కల్లోకి ముందుగా 2 టీ స్పూన్ల పైన కారం రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మ్యాష్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకోవడం వల్ల టమాటాలో ఉన్న గుజ్జు అంతా కూడా బయటికి వస్తుంది మనం టమాటా ముక్కల్ని డైరెక్ట్ గా ఈ పులుసులో యాడ్ చేసుకోవొచ్చండి కాకపోతే కాస్త ఎక్కువ టైం పడుతుంది అదే విధంగా ఇలా గుజ్జు అనేది అంత బాగా రాదన్నమాట మనం ముందుగానే ఇలా బాగా మెత్తగా మ్యాష్ చేసుకుంటే బాగుంటుంది పులుసు అనేది ఇలా చేసుకున్న తర్వాత మనం పక్కన చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ నీళ్ళని కూడా పోసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి చింతపండుని మరీ ఎక్కువగా వేశారంటే పుల్లగా అయిపోయి అస్సలు తినలేరండి సగం నిమ్మకాయ సైజ్ అండి నేను చెప్పిన బెండకాయలకి అంతైతే సరిపోతుందన్నమాట ఇప్పుడైతే మనం స్టవ్ మీద ఒక పెద్ద పాత్ర లాంటిది కానీ లేదా ఇలాంటి కడాయి కానీ పెట్టేసుకొని ఇందులోకి ఆయిల్ వేసుకోవాలి మనం తీసుకున్న ముక్కల్ని బట్టి ఈ ఆయిల్లోకి ముందుగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఒక టీ స్పూన్ దాకా మీరు శనగపప్పు మినప్పప్పు అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు ఈ ఆవాలు జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి ఒక 3-4 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇవి కూడా వేగిన తర్వాత రెండు మీడియం సైజ్ ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చిని ఇలా తరిగి వేసుకోండి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలు వేగుతూ ఉండగానే ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు అలాగే సన్నగ తరిగిన కొత్తిమీరని కొద్దిగా వేసుకొని బాగా వేపుకోండి ఇలా ఆయిల్లో కొత్తిమీరని వేపడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుందండి ఏ కర్రీ చేసినా కూడా ఉల్లిపాయ ముక్కల్లో పచ్చివాసన అంతా కూడా పోయి బాగా వేగిన తర్వాత ఇందులోకి 1.5 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి ఒక 2 నిమిషాల పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేపుకుంటేనే కర్రీ టేస్ట్ బాగుంటుందండి అది వేగకపోతే కర్రీ అంతా కూడా అల్లం వెల్లుల్లి వాసనే వస్తుందన్నమాట సో అది గమనించుకోండి ఇక చూస్తున్నారా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగింది ఇప్పుడైతే మనం ముందుగానే పక్కన కట్ చేసి పెట్టినాం కదా బెండకాయ ముక్కలు వాటిని యాడ్ చేసుకోవాలి వేసి ఒక్కసారి కలుపుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి మనం ముందుగానే టమాటా ముక్కల్లో కారం ఉప్పు వేసాం కాబట్టి ఇక్కడ పసుపు వేస్తే సరిపోతుంది పసుపు వేసి ఇలా ఒకసారి కలుపుకొని ఈ కడాయి మీద మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల బెండకాయ ముక్కలు కాస్త మగ్గుతాయన్నమాట ఇలా ఖచ్చితంగా చేయాలండి ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుందాము టమాటా ముక్కలు లైట్గా మగ్గి ఉంటాయి ఇప్పుడైతే మనం పక్కన తయారు చేసి పెట్టినాం కదా టమాటా చింతపండు ఈ గుజ్జు ఇదంతా కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మనకి పులుసు ఏ కన్సిస్టెన్సీ రావాలనుకుంటున్నారో దానికి తగినట్టుగా నీళ్ళు పోసుకోవాలన్నమాట సో నేను ఇక్కడ మరికొద్దిగా నీళ్ళు పోస్తున్నాను మీకు ఈ బెండకాయ పులుసు అనేది బాగా జారుడుగా ఎక్కువ పులుసు కావాలనుకుంటే నీళ్ళు కాస్త ఎక్కువ నీళ్ళు పోసుకోవచ్చు ఇక్కడే పోసుకోండి లేదా కాస్త గుజ్జుగుజ్జుగా కావాలంటే ఎక్కువ నీళ్ళు పోయకపోయినా పర్వాలేదు నీళ్ళు పోసి ఒక 12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఒక 12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత మీకు చూపిస్తాను బెండకాయ ముక్కలు చూడండి ఎంత సాఫ్ట్గా ఉడికిపోయాయో టమాటా అంతా కూడా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడైతే ఇందులోకి కొద్దిగా మసాలా యాడ్ చేసుకుందాము ఏమీ లేదండి వేయించిన ధనియాల పొడి వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ పైన యాడ్ చేస్తున్నాను అలాగే ఎండు కొబ్బరి పొడి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకుంటే సరిపోతుంది ఎండు కొబ్బరి పొడి వేయడం వల్ల ఈ పులుసు అనేది కాస్త చిక్కగా వస్తుందన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఈ రెండేనండి ఇంకా మనం గరం మసాలా కానీ ఎక్స్ట్రా ఏ మసాలాలు వేయాల్సిన అవసరం లేదు ఇవి వేస్తే సరిపోతుంది ఇవి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మరొక 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇదే కనుక మీరు మట్టి పాత్రలో చేస్తున్నట్లయితే చాలా చాలా టేస్టీగా వస్తుంది అంతేకాదండి మసాలా వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మట్టి పాత్రలో అయితే ఆ వేడికే మగ్గిపోతుందన్నమాట సో ఇక్కడ చూస్తున్నారా మసాలా వేసిన తర్వాత 3-4 నిమిషాలు మగ్గించిన తర్వాత
మూత తీసి ఒకసారి కలుపుకుందాము. మనకి బెండకాయ పులుసులు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో రెడీ అయిపోయింది. వెంటనే స్టవ్ ఆపుకొని ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని మరికొద్దిగా చల్లుకొని కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకోవడమే చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. లైట్గా పుల్లగా చాలా చాలా బాగుంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. మనం రెగ్యులర్గా చేసుకునే బెండకాయ పులుసు బెండకాయ కర్రీ కంటే కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా తక్కువ మసాలాతో మన పాతకాలం నాటి బెండకాయ పులుసు తయారు చేసుకున్నాం కదండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.